హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ విష్ణు మీరు చూస్తున్నారు మీ టూ ఆంధ్ర ఛానల్ వెల్కమ్ టు అవర్ మీ టూ ఆంధ్ర ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఈ వీడియోలో మన మర్చెంటు కొన్ని డౌట్స్ అడగడం వల్ల మనకి ఈ వీడియో చేయడం అయింది ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే కన్నా చాలామందికి ఏ ఫింగర్ ప్రింట్ స్కానర్ పర్చేజ్ చేస్తే బెటర్ అని చెప్పేసి డౌట్స్ ఉన్నాయి మన మర్చెంట్ చాలామంది క్వశ్చన్స్ అనేది నన్ను కామన్గా అడుగుతున్నారు సో వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో వీళ్ళకు చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో చూసేసి మీరు మంచి ఐటమ్ అనేది పర్చేజ్ చేయవచ్చు ఇక ఇకపోతే మన ఛానల్ కొత్తగా చేసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ బాక్స్లో మీకు వచ్చిన డౌట్స్ ఏమైనా ఉంటే మాతో పంచుకోండి ఇక వీడియోలోకి వెళ్తే టాప్ ఫోర్ బెస్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వీటిలో ఏది బెస్ట్ అని చెప్పేసి మీకు లైన్లో మీకు ఇచ్చాను సో మరి నిజంగానే వీటిలో ఏది బెస్ట్ అనేది మీకు నేను చెప్పబోతున్నాను ఈ వీడియోలో బేసిక్గా అన్ని సైట్లకు వాడేది ఒకటే ఒకటండి నెంబర్ వన్ ప్లేస్ అది అది మీకు తెలిసే ఉంటుంది స్టార్టెక్ అని చెప్పేసి ఈ స్టార్ టెక్ అనేది ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ వొడాఫోను ఐడియా టెల్లినార్ తర్వాత ఎయిర్సెల్ మరియు టాటా సర్వీసుల కోసం ఇది యూజ్ చేస్తానండి ఎక్కువగా తర్వాత వచ్చేసి ఆధారు దానికి కూడా ఇది మీకు ఉపయోగపడుతుంది ఆధారు డిడక్ట్ కోసం కూడా ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో అయితే మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే అయినా మనకు వాలంటీర్స్ కూడా ఇది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు వాళ్ళకు కూడా మీకు సపోర్ట్ అవుతుంది దీనికి వన్ ఇయర్ ఆర్డీ సర్వీస్తో మనకు అమెజాన్ వాళ్ళు అమెజాన్లో మనం ఆర్డర్ ఇస్తే మనకు ఆర్డీ సర్వీస్ అనేది కూడా వన్ ఇయర్ ఇస్తున్నారు సో అమెజాన్ నుంచి దీన్ని మీకు ఆర్డర్ చేయొచ్చు ఇదైతే మీకు రెండు వేల మూడు వందల రూపాయలు పడుతుంది అమెజాన్లో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి దీన్ని పర్చేస్ చేయొచ్చు నన్ను అడిగితే ఇది నెంబర్ వన్ ప్లేస్ ఉందండి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సంటేజు మీకు డివైజులకి అంటే ఫోన్స్కు సంబంధించి ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తారు మీకు తొందరగా ఫింగర్ ప్రింట్ అనేది కూడా డిటెక్ట్ చేసుకుంటుంది అలానే పేనియర్ బై తర్వాత షాప్ పే తర్వాత స్పైస్ మనీ అని చెప్పేసి వాటికి ఇది స్టార్టెక్ అనేది సపోర్ట్ చేస్తుంది సో వాళ్ళకు కూడా ఈ ఐటెం అనేది మీరు పర్చేజ్ చేయడానికి కుదురుతుంది ఆ సైట్లు వాడే వాళ్ళకు ఇది నెంబర్ వన్ ప్లేస్లో ఉందండి ఇండియాలో సెకండ్ వన్ వచ్చేసి మంత్రా డివైజు ఈ మంత్రా డివైజ్ వచ్చేసి తయారు అవ్వడేది ప్లాస్టిక్ మెటీరియల్తో తయారవుతుంది వారంటీ ఇవ్వరండి తర్వాత వచ్చేసి ఒక ఈ ప్యాకేజ్లో వచ్చేసి ఒక మంత్రా డివైజ్ ఉంటుంది తర్వాత వచ్చి మాన్యువల్ ఒకటి ఉంటుంది శుభ్రపరిచే క్లాత్ ఒకటి ఒకటి ఉంటుంది క్లీనింగ్ కోసము ఫింగర్ క్లీన్ చేసుకోవడానికి ఒక క్లాత్ అనేది ఉంటుంది ఇది అమెజాన్లో రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు అవుతుంది ఇది పే బై కి ప్లస్ మిత్రా అంటే మీకు ఫినో పేమెంట్స్ బ్యాంకు సంబంధించి తర్వాత ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు తర్వాత వచ్చి జియో పేమెంట్స్ బ్యాంకు ఇలా పేమెంట్స్ బ్యాంకు ఆల్మోస్ట్ మన మంత్ర డివైజ్ అనేది సపోర్ట్ చేస్తుంది అలానే వాలంటీర్స్కి కూడా మంత్ర డివైజ్ అనేది సపోర్ట్ చేస్తుంది ఇది ఎందుకు సెకండ్ ప్లేస్ ఇచ్చానంటే ఇది మనకు ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ దీని ఆర్డీ సర్వీస్లో వేయడానికి కొంచెం కష్టమవుతుంది సో దానివల్ల మీకు ఇది సిస్టమ్ ల్యాప్టాప్లో కొంచెం స్లోగా వర్క్ అవుతుంది అందుకని మీకు ఇది సెకండ్ ప్లేస్ ఇస్తున్నాను అదే మీరు మొబైల్లో అయితే ఇది నెంబర్ వన్ ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంటుంది బట్ స్టార్టెక్ అనేది మీరు ఫస్ట్ ప్లేస్ ఎందుకు ఇచ్చానంటే అది సిస్టంలో కూడా మనకు పనిచేస్తుంది అలానే ల్యాప్టాప్లలో కూడా పనిచేస్తుంది అలా మొబైల్ డివైజ్లలో కూడా పనిచేస్తుంది అలానే కొంచెం మంత్రాతో పోలిస్తే అది ఫింగర్ ప్రింటు మీకు తీసుకోవడంలో కొంచెం లేట్ అని నేను గమనించాను మంత్ర చాలా నెంబర్ వన్గా పనిచేస్తుంది ఫింగర్ ప్రింట్ తీసుకోవడంలో స్టార్టెక్ అనేది మంత్ర డివైజ్తో కన్నా పోలిస్తే అయినా కొంచెం రఫ్ అండ్ టప్ అనేది యూజ్ చేసుకోవచ్చు సో అందుకనే మీకు మంత్ర డివైజ్ అనేది సెకండ్ ప్లేస్కి వచ్చింది స్టార్టెక్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది రఫ్ అండ్ టప్ యూజ్ చేస్తారు ఈ ఫింగర్ ప్రింట్ అనేది సో ఈ రఫ్ అండ్ టప్ యూజ్ చేసినప్పుడు ఇది మనకు లైఫ్ లైఫ్ ఎక్కువ రావాలి కాబట్టి నేను స్టార్టెక్ అనేది ఫస్ట్ మీకు ఫస్ట్ ప్లేస్లో ఇచ్చాను మంత్ర అనేది మీకు కేబుల్ ప్రాబ్లం కొంచెం ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇది సెకండ్ ప్లేస్ ఇచ్చాను అంతే తప్ప వేరే ఫింగర్ ప్రింట్కు సంబంధించి అయితే ఇది సెకండ్ ప్లేస్ కాదు ఫింగర్ ప్రింట్కి సంబంధించి ఇది ఫస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను నా సజెషన్ అయితే మంత్రా డివైజ్ కొంచెం బడ్జెట్ పెట్టుకునే వాళ్ళు ఉంటే మంత్రా డివైజ్గా నేను సజెస్ట్ చేస్తాను సో నెక్స్ట్ వచ్చేసి మీకు మార్పో అండి ఈ మార్పో అనేది కూడా మీకు థర్డ్ ప్లేస్లో ఇస్తున్నాను ఇందులో ఈ మార్పో అనేది సిస్టమ్ ల్యాప్టాప్ యూజ్ చేసే వాళ్ళకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇది ఆర్డీ సర్వీస్తో మనకు వన్ ఇయర్ ఫ్రీ వస్తుంది అలానే ఇది వచ్చేసి మెటీరియల్ వచ్చేసి ప్లాస్టిక్ మొత్తం ఇది ల్యామినేషన్ టైప్ ఉంటుందండి ఎంఎస్ఓ థర్టీన్ హండ్రెడ్ ఈ త్రీ బయోమెట్రిక్ వెలుముద్ర స్కానర్ ఇది ఇది వర్క్ మాత్రం చాలా బాగా చేస్తుందండి కాకపోతేనే దీంట్లో ఒక్కటే ఒక మైనస్ ప్రాబ్లం ఏంటంటే కొంచెం కేబుల్స్ ప్రాబ్లం వస్తాయి కాబట్టి దీన్ని మీకు థర్డ్ ప్లేస్ అనేది ఇచ్చాను సో కొంచెము మార్పు మీకు ఫింగర్ ప్రింట్ స్కాన్ అనేది కూడా జస్ట్ ఒక టూ సెకండ్స్ టైం తీసుకుంటుంది బట్ ల్యాప్టాప్ సిస్టంలో అయితే ఇది ది బెస్ట్ వన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు వాటికైతే మీకు కొంచెం లైఫ్ ఎక్కువ వస్తుందండి మొబైల్లో మీరు వాడకంలో అయితే ఇలా కొంచెం కేబుల్ ప్రాబ్లం వచ్చేది ఎక్కువ అండి ఇందులో సో అందుకని ఈ డివైస్ అనేది నేను థర్డ్ ప్లేస్ ఇచ్చాను ఇది అమెజాన్లో నుంచి మూడు వేల రెండు వందల అరవై రూపాయలు మీరు పర్చేస్ చేయొచ్చు వన్ ఇయర్ ఆర్డీ సర్వీసెస్తో కలిపి వస్తుంది లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు అక్కడ నుంచి మీరు లింక్ మీరు క్లిక్ చేసి పర్చేజ్ చేయొచ్చు ఇకపోతే ఫోర్త్ వన్ వచ్చేసి ఎవల్యూట్ అండి ఎవల్యూట్ అనేది చెప్పేసి మీకు దగ్గర దగ్గర ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కంపల్సరీ పడుతుందండి బట్ ఐడెంటిటీ ఫైవ్ అని చెప్పేసి దీని నేమ్ ఉందండి ఇది వచ్చేసి మీకు ఆధార్ ఎనేబుల్ సిస్టంలో మీకు అన్ని డివైజులకు మీకు కనెక్ట్ అవుతుంది కొన్ని కొన్ని సైట్లకి ఇది కనెక్ట్ అవ్వదండి ఎవల్యూట్ అనేది మీకు కొన్ని కొన్ని సైట్లకి ఇది వర్తిస్తుంది ఆల్మోస్ట్ మంచి బ్రాండెడ్ సైట్స్ అంటే ఏఈపీకి సంబంధించి కానీ ఎయిర్టెల్కి సంబంధించి కానీ ఫినోకి సంబంధించి కానీ పేనియర్ బై బైకి సంబంధించి కానీ అలా బ్యాంకింగ్ సెక్టార్కు ఆల్మోస్ట్ అన్నిటికీ ఇది సపోర్ట్ చేస్తుంది ఈ ఎవల్యూట్ అని ఇది మెయిన్ ఇందులో వచ్చేసి అడ్వాన్స్ ఫీచర్ ఏంటంటే బ్లూటూత్తో పనిచేస్తుంది కాకపోతే ఇలా ఇందులో ఉన్న ఆర్డీ సర్వీస్ అనేది జస్ట్ ఒక త్రీ ఆర్ ఫోర్ సెకండ్స్ కొంచెం లేట్గా పనిచేస్తుంది ఎందుకంటే ఫింగర్ మీరు డిటెక్ట్ చేసే టైంలో ఒక త్రీ ఆర్ ఫోర్ సెకండ్స్ మీకు టైం అనేది తీసుకుంటుంది ఇది ఎందుకు ఏంటి అనేది నేను చాలా గమనించానండి నెట్వర్క్ ప్రాబ్లం అని చెప్పేసి కూడా నేను నెట్కు సంబంధించిన దాంట్లో కూడా నేను చూశాను ఇది నెట్వర్క్ ప్రాబ్లం కాదండి ఆర్టీ సర్వీస్ అనేది బ్యాక్ హ్యాండ్లో పూర్తిగా చెక్ చేసుకొని ఫుల్ సేఫ్టీతో మనకిస్తుంది అందుకని మాత్రమే ఇది ఫోర్త్ ప్లేస్ అనేది నేను ఇచ్చాను ఇక్కడ కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఇది ఫోర్త్ ప్లేస్లో ఉందండి అదే ఫింగర్ ప్రింట్ అనేది మీకు తొందరగా డిటెక్ట్ అయిపోయి మీకు చూపించినట్లయితే ఫస్ట్ ప్లేస్కి అనేది వచ్చేదండి ఆల్మోస్ట్ కొంచెం బడ్జెట్ పెట్టుకున్న వాళ్ళకి కే అంటే కేబుల్ ప్రాబ్లమ్స్ తర్వాత వచ్చేసి స్కానర్ ఎక్కువ లైఫ్ టైం రావాలి అనుకునే వాళ్ళైతేనే నా సజెషన్ అయితే ఇదండి ఇది బ్యాక్ బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంటుంది సో ఎటువంటి మనకు ఎక్స్ట్రాగా మనం ఇది దీనికి ఎటువంటి చేయాల్సిన అవసరం లేదు ఆర్టీ సర్వీస్తో వీళ్ళు ఫ్రీ ఇస్తారు కాబట్టి వన్ ఇయర్ మీరు తీసుకోవచ్చు ఇదైతే మీకు ఎక్కడైతే మీరు ఏ సైట్ అయితే వాడుతున్నారో అందులోనే మీరు ఆర్డర్ ఇచ్చుకోవాల్సి వస్తుందండి ఇది డైరెక్ట్ అయితే మీరు పర్చేజ్ చేయలేరు ఆన్లైన్ మార్కెట్లో అసలు దొరకదండి ఇది దగ్గర అయితే మీరు ఏ సైట్ అయితే వాడుతున్నారో అంటే బ్యాంకింగ్ సెక్టార్ కానీ మీరు టెలికామ్ సెక్టార్ కానీ తర్వాత వచ్చేసి ఏఈపీ సెక్టార్ కానీ ఇట్లా మీకు ఏ సైట్ అయితే వాడుతున్నారో అందులోనే మీకు పర్చేస్ ఆప్షన్లోకి వెళ్తే మీకు ఐడి మీ ఈ ఒకవేళ ఇది సపోర్ట్ చేస్తే అయినా మీకు ఇది అక్కడ ఉంటుందండి ఎవెల్యూ టు ఐడెంటిటీ ఫైవ్ అని చెప్పేసి అక్కడ నుంచి ఇది ఆర్డర్ తెప్పించుకొని మీరు తెప్పించుకోవాల్సి వస్తుంది ఇది అయితే ఆన్లైన్ మార్కెట్లో దొరకదు ఆఫ్లైన్ మార్కెట్లో అసలు దొరకదండి దీని కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటుంది బట్ అయితే మీరు కొంచెం స్లో ఉండడం వల్ల ఒక త్రీ ఆర్ ఫైవ్ సెకండ్స్ తీసుకోవడం వల్ల ఇది మీకు ఫోర్త్ ప్లేస్కి వచ్చింది లేదంటే ఇది కూడా మీకు ఫస్ట్ ప్లేస్కి వచ్చేది ప్రతి దాంట్లో మీకు వన్ ఆర్ టూ మైనస్లు అన్ని కంపల్సరీ ఉంటాయండి మీరు దాన్ని మీరు ఓవర్కమ్ చేసేసి మీరు పర్చేస్ చేసుకొని మీకు ఏదైతే సూటబుల్ అవుతుందో ఏదైతే కంఫర్టబుల్ అవుతుందో అది మీరు పర్చేస్ చేసుకోవాలి అలానే మీ బడ్జెట్లో ఏది ఉందో చూసుకొని మీరు పర్చేస్ చేసుకోవడానికి నేనైతే మీకు సలహా ఇవ్వగలను నేనైతే ఎక్కువగా వాడేది వచ్చేసి నేను ఎవైల్యూటీ వాడతాను మంత్రా డివైజ్ వాడతాను ఈ రెండు మించి నేను వేరేదైతే యూజ్ చేయను నా సజెషన్ అయితే ఇవి ప్రమోషన్ వీడియో కాదండి జస్ట్ నేను మీకైతే చెప్తున్నాను నేను వాడేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎవల్యూట్ అనేది నేను బయటకు అవుట్ అవుట్డోర్ వెళ్ళినప్పుడు నేను యూజ్ చేస్తాను ఎందుకంటే నాకు అవుట్డోర్లో కేబుల్స్ ఏవన్నీ క్యారీ చేయలేను జస్ట్ ఎవల్యూట్ పాకెట్లో పెట్టేసుకొని ఫోన్ మొబైల్ ఫోన్ జోలో పెట్టేసుకొని వెళ్ళిపోయి నేను కస్టమర్కు ఏఈపీఎస్ ద్వారా డబ్బులు ఇవ్వడానికి నాకు వీలు అవుతుంది అవుట్డోర్కి వెళ్ళినప్పుడు అది ఇండోర్లో ఉన్నప్పుడు కంపల్సరీ నేను మంత్ర డివైజ్ వాడతాను నా ల్యాప్టాప్ కంప్యూ మీకు కనెక్ట్ చేసుకుంటాను అలానే నా మొబైల్ డివైస్ కూడా కనెక్ట్ చేసేసి నేను మంత్ర డివైస్ అనేది యూజ్ చేస్తాను అనమాట సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మీకు టాప్ ఫోర్ బెస్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వీటిలో ఏది బెస్ట్ అని చెప్పేసి వీడియో చేశాను ఈ వీడియోలో మీకు ఏది బెస్ట్ అని మీకు ఏమీ అనుకోండి ఏమైనా చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నా కామెంట్ బాక్స్లో నాకు తెలపండి అలాగే వీటిని పర్చేస్ చేయడానికి మీకు లింక్స్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇక్కడ నుంచి మీరు క్లిక్ చేసేసి ఐటమ్స్ అన్ని పర్చేస్ చేయొచ్చు సో మేము ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియోకి నేను ఫిఫ్టీ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలాగే మన ఛానల్ కొత్తగా విచ్చేసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్